మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు కథా కథనంలో ఎన్ని లోపాలున్నా ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమాలు ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. కథ పెద్దగా లేకపోయినా తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల జాతి రత్నాలు సినిమా అంచనాలు మించి సక్సెస్ సాధించింది. కొన్ని సినిమాలు ఎన్ని విడుదలవుతున్నా జాతి రత్నాలు హవా తగ్గడం లేదు. ఈ రోజు విడుదలైన రంగ్దే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జాతి రత్నాలు సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయేమో తెలియాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 36.17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు కొనుగోలు చేసినటువంటి ఆ షేర్ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు తీసుకొస్తున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమాకి ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. జాతి రత్నాలు సినిమా వచ్చే నెల 10వ తేదీ నుంచి వస్తుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సింది. జాతి రత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ కు ఈ సినిమా హక్కుల ద్వారా భారీగా లాభాలు వస్తున్నాయి. జాతి రత్నాలు రీమేక్ హక్కులని కూడా భారీగా డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. ఈ సినిమాని నవీన్ పోలిశెట్టి రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమా విడుదలకి ముందు అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఓటీటీలో మాత్రమే విడుదల చేయడానికి 18 కోట్ల రూపాయల్ని ఆఫర్ చేస్తుందని నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయాలని భావించి థియేటర్స్ లోని రిలీజ్ ని డేట్ ని ప్రకటించారు. మొత్తానికి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంతగా లాభాలను తెచ్చిపెడుతుందనేది చూడాలి. జాతి రత్నాల సినిమాలతో మాత్రం నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ గా తన పంట పండించుకున్నారని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.